రాజశేఖర్ రెడ్డి గారు ఈ వికారాబాద్ ను టూరిజం టౌన్ గా చేయాలని కలలు కన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు వికారాబాద్ కు మెట్రో కూడా వచ్చేసేది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే 3,000 కోట్లతో శాటిలైట్ టౌన్ గా మారిపోయి ఉండేది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోవడంతో కేసీఆర్ గారు ఆ శాటిలైట్ టౌన్ ఆ ప్రణాళికనే ఆటకెక్కించాడు కదా. ఒక్కడైనా మళ్ళీ ఆలోచన చేశాడా వికారాబాద్ నియోజకవర్గం గురించి? ఏం చేశాడు కేసీఆర్ గారు? ఇక్కడ కొండలన్నీ చూసి తెలంగాణలో ఊటీని చేస్తానన్నాడు కదా. తెలంగాణ ఊటీగా మారుస్తానన్నాడు కదా వికారాబాద్ ని. అయిందా తెలంగాణ ఊటీగా మారిందా? అనంతగిరిని ఏం చేస్తానన్నాడు కేసీఆర్ గారు? అనంతగిరి కా హవా లాకో మరీజోం కా దవా అన్నాడు కదా. మరేం చేశాడు? అనంతగిరిలో ఔషధ నగరంగా చేస్తానన్నాడు కదా. చేశాడా? ఎక్కడుంది కనీసం టీబీ హాస్పిటల్? రాని పరిస్థితి ఏమైంది? ఒక్కడైనా పట్టించుకున్నాడా? వికారాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చేస్తానన్నాడు కదా కేసీఆర్ సారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానన్నాడు కదా కేసీఆర్ సారు. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. కేసీఆర్ గారు ఏం చెప్పాడు? ఈ రంగారెడ్డి జిల్లాకే 500,000 ఎకరాలకు నీళ్లు వస్తుంది. ఈ వికారాబాద్కే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తుంది. 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టాడు. వాళ్ళు పార్టీకి వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు. అంతా అయిపోయాక తీరా చూస్తే ప్రాజెక్టు మాత్రం అటకెక్కించారు కదా. వచ్చినాయా 1,00,000 ఎకరాలకు నీళ్లు? ఈ రోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఎందుకు కేసీఆర్ నీకు నిర్లక్ష్యం అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక రోజంతా 24 గంటల పాటు నిరాహార దీక్ష, అన్నం మెతుకు ముట్టుకోకుండా ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని నేను కొట్లాడితే ఈ పాలమూరు గాని ఎమ్మెల్యేలు గాని ఈ రంగారెడ్డి ఎమ్మెల్యేలు గాని ఎప్పుడైనా ఈ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు చేయడం లేదు కేసీఆర్ అని ఎప్పుడైనా కొట్లాడనారా? రంగారెడ్డి జిల్లాకు చెందిన 500,000 ఎకరాలు ఇంత మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా సాధించుకోలేకపోయారంటే ఇక వీళ్ళని చేతగాని దద్దమ్మలు అనకపోతే ఇంకేమనాలే. ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎమ్మెల్యేలందరికీ ఛాలెంజ్ చేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విసురుతున్న ఛాలెంజ్. ఈ రోజు నుంచి మీరు కూడా ఇలా నల్ల బ్యాడ్జ్ వేసుకుని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీకు ఛాలెంజ్ విసురుతుంది.